హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవల్లి ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఇవాళ నేను చేయబోయే వీడియో అండి కుకింగ్ వీడియో చేస్తున్నాను మై మార్నింగ్ టిఫిన్ చూపిస్తున్నాను మీకు మై మార్నింగ్ టిఫిన్ పూరీ అండి పూరీ పూరీ చూసారా ఎంత బాగా వచ్చిందో ఎంత బాగా కూడా పొంగిందండి చాలా సాఫ్ట్గా చాలా బాగుంది పూరీ అది నేను ఎలా చేశానో మీకు చూపిస్తున్నాను వెళ్ళిపోవచ్చండి వీడియోలోకి ఒక గిన్నె తీసుకుని అందులో ఒక పెద్ద బౌల్ గోధు పిండి వేసుకోవాలి వేసుకుని ఆ సగమే మైదా పిండి వేసుకోవాలి ఫోర్ స్పూన్స్ గోధుమ నూక వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక అప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి గట్టిగా కలుపుకోవాలండి ఎక్కువ వాటర్ వేసుకుంటే పల్చగా అయిపోద్ది పిండి పూరీకి ఎప్పుడు గట్టిగానే కలుపుకోవాలి అప్పుడే ఆయిల్ పేర్చదు లేకపోతే ఎక్కువ పలుచగా కలుపుకుంటే ఆయిల్ పీర్చొద్దండి పిండి కలిపేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకోవాలి పూరి కర్రీకి మనం వెజిటేబుల్స్ మూడు బంగాళదుంపలు ఐదు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి కరివేపాకు బంగాళదుంపలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఉల్లిపాయ సీరికలు చేసుకోవాలి పచ్చిమిరకాయ కూడా సీరికలు చేసుకోవాలి పొయ్యి వెలిగించి మూకుడు పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడెక్కాక అందులో కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరపకాయ మొక్కలు వేసేసుకుని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు అందులో బంగాళదుంపలు వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు అందులో పసుపు వేసుకోవాలి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కూడా ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి మగ్గనిచ్చాక అందులో వాటర్ పోసుకోవాలి వాటర్ పోసేసుకుని మూత పెట్టేసుకోవాలి ఈ లోపల ఒక గిన్నె తీసుకుని మూడు స్పూన్స్ చనపిండి వేసుకోవాలి చనాపిండి వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని లేకుండా బాగా కలుపుకోవాలి కర్రీ ఉడుకుతుంది కదా కర్రీ చాలా వరకు ఉడుకుపోయాక కొద్దిగా వాటర్ ఉంటుంది చూసారండి దగ్గర పడ్డానికి అప్పుడు మనం కలుపుకున్న పిండి ఉంది కదా చనపిండి వాటర్ పోసుకుని ఆ పిండిని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకున్నాక బాగా కలుపుకుని దీన్ని కూడా బాగా ఉడకబెట్టుకోవాలి టూ మినిట్స్ పోయాక ఇలా ఉడికిపోతుంది ఉడికిపోయాక కొత్తిమీరం వేసేసుకోవాలి కొత్తిమీరం వేసేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి కర్రీ కలిపేసుకుని గ్యాస్ కట్టేసుకోవాలి కట్టేసుకున్నాక కర్రీ చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇది పక్కన పెట్టేసుకోవాలి మనం కలుపుకున్న గోధుపిండి పిండి ఉంది కదా అది ప్లేట్ తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపేసుకున్నాక కొద్దిగా పిండి తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి చేసుకుని చపాతి పీట ఉంటుంది కదా చపాతీ చేసుకునే పీట ఆ పీట మీద వండపెట్టి మనం చపాతీలు చేసుకుంటాం కదా అలా చేసుకోవాలి చపాతీ కర్రతో అన్నీ కూడా ఈ విధంగానే చేసేసుకోవాలి చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి గ్యాస్ వెలిగించి మూకుడు పెట్టుకోవాలి మూకుట్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఎక్కువగా పోసుకోవాలి ఎందుకంటే పూరి వేయించుకోవడానికి కదండి అందుకు ఎక్కువగా పోసుకోవాలి ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కాక అందులో మనం చేసుకున్నాం కదా పూరీలకి అవి వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ఓ ప్లేట్లో తీసేసుకోవాలి అన్నీ కూడా ఆ విధంగానే ఆయిల్లో ఫ్రై చేసేసుకుని ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో పూరీలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో